ఖమ్మం జిల్లాలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లాలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు. భద్రాచలంలో ప్రత్యేక అభిషేకాలు పూజలు చేస్తున్నారు. అటు స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కూడా భక్తులు పోటెత్తారు. ఈ యొక్క ఏకాదశి నుంచి కూడా మన తెలుగు పండుగలన్నీ కూడా ప్రారంభమవుతాయి. మన విశేషమైనటువంటి యొక్క ఏకాదశి రోజున కానీ ఈ రోజున విష్ణు ఆలయంలో దర్శనం చేసుకున్న, విష్ణు ఆరాధన చేసిన, ఆ విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైనటువంటి ఉపవాసం చేసినా కూడా విశేషం. అదేవిధంగా ఈరోజు సోమవారం రావటం కూడా శివుడికి కూడా చాలా విశేషం. శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాశవే అన్నట్టుగా మనకి ఈరోజు సోమవారం ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నట్టయితే శివుడికి ప్రీతి పాత్రం, విష్ణుకి ప్రీతి మాత్రం పుణ్యం కలుగుతుంది. ఈ యొక్క సందర్భంగా స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులందరికీ